హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కృష్ణాష్టమి రోజు మా అమ్మాయి అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి ముందు ముగ్గులై పెట్టుకుని చక్కగా కృష్ణుని పాదాలు అయితే ఇంట్లోంచి లోపలికి వచ్చేలాగా ఈ విధంగా అయితే వేసుకుందండి. తనకి ముగ్గులు వేయడం కూడా రాదు, అలాంటిది ఇలా పాదాలు వేసిందంటే నాకే ఆశ్చర్యం వేసిందండి. అలాగే దేవుడి ముందు కూడా పాదాలు వేసుకుని చక్కగా పూజ అయితే చేసుకుందండి. ఈ అలంకరణ, ఈ పూజ ఇవన్నీ కూడా తనే స్వయంగా 5 గంటలకు లేచి చేసుకుందండి. నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లేనండి. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవే ఉన్నట్టు ఉంటుంది కదండి. ఆ ఇంటి కళ కూడా ఆడపిల్లలోనే ఉంటుందండి. ఇక పూజ అయితే ముగించేసుకున్నాక మేము గోవులకి గడ్డి తినిపిస్తే మంచిదని చెప్పి గోశాలకు తీసుకెళ్ళమందండి. ఇక గోవుల దగ్గరికి అయితే వచ్చాము. ఒక 50 రూపాయలు ఇచ్చామంటే వాళ్ళే గడ్డి మనకి ఇస్తారండి, ఒక కట్ట. దాన్ని మనం గోవులకి అయితే తినిపించుకోవాలండి. ఇలా గోవులకి గడ్డి తినిపిస్తుంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదండి, అందుకని అవి అస్సలు తినడం లేదు. మాకైతే చాలా బాధగా అనిపించింది. ఇదేంటి, ఎంతో ఆశతో వచ్చాము, ఇవేంట్రా బాబు, గడ్డి అస్సలు వేయటం లేదు అనిపించింది. అంతకు ముందే ఎవరో చపాతీలు తినిపించారండి, దానివల్ల లేకపోతే అవి బద్ధకంగా ఉన్నాయో ఆకలేయటం లేదో తెలీదు. చాలాసేపు సతాయించాయన్నమాట. చివరికి ఎలాగైతేనే అవి తినే వరకు కూడా అక్కడే వెయిట్ చేసి వాటి చుట్టూ తిరిగి తిరిగి మొత్తానికి ఎలాగైతే వాటితో గడ్డి తినిపించి మరీ ఇంటికి వచ్చామండి. ఇక ఇంటికి రాగానే మా అమ్మాయి అయితే ఇస్కాన్లో ఉన్న శ్రీకృష్ణుని దేవాలయానికి అయితే వెళ్ళిందండి. తను వచ్చేలోపు 3 రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టమందండి. సరే అని చెప్పి ఈ లోపు నేనంతా పనంతా ముగించేసుకుని సాయంత్రం 4 o'clock కల్లా స్టార్ట్ చేశానన్నమాట. శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన 3 రకాల ప్రసాదాలను అయితే చేయబోతున్నానండి. ముందుగా పరమాన్నం వండుతున్నాను. పరమాన్నం కోసం 1 కప్పు రైస్ అయితే తీసుకున్నానండి. ఈ రైస్ని ఇప్పుడు 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ రైస్లో ఇప్పుడు నేను ఆవుపాలు అయితే పోయబోతున్నానండి. నేను ఎప్పుడు కూడా ప్రసాదానికి ఎక్కువగా ఆవుపాలు ఉపయోగిస్తానండి. ఇలా ఆవుపాలతో వండిన ప్రసాదం చాలా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. పైగా దేవుడికి ఆవుపాలతో వండితే చాలా మంచిదండి. ఇక పాలు అయితే 1/3 వంతులకు పైగా వేసుకున్నానండి. కొద్దిగా పాలు నైవేద్యానికి అయితే ఉంచేశాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ అయితే పోసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద అయితే పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోపు 2వ రకం ప్రసాదం చేయడానికి అయితే అన్ని సిద్ధం చేసుకుంటున్నాను. ఈలోపు ఇది ఉడుకుతుందండి, దానికి ప్రాసెస్ అనేది రెడీ చేసుకుంటాను. ఇక 2వ ప్రసాదం కోసం ముందుగా 1 బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లోకి 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి, వరిపిండి. ఇందులోనే 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే 1 స్పూను మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులో వెన్న వేసుకోవాలండి. వెన్న లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఉంచాను అనమాట నెయ్యి కద్దామని చెప్పి, ఆ వెన్ననైతే ఇందులో వేసుకుంటున్నానండి. ఇవి వెన్న ముద్దలు అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ వేళ్లతో ఈ విధంగా కలుపుకోవాలండి. చాలా స్మూత్ గా కలుపుకోవాలన్నమాట, అంత జోరు అవ్వకుండా. ఉండ చేస్తే ఉండ అయ్యే మాదిరిగా దీన్ని స్మూత్ గా కలుపుకోవాలండి, లేకపోతే ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయి అన్నమాట. అందుకని పిండిని చాలా స్మూత్ గా అంటే స్మూత్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిని 1-5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకుంటే కొద్దిగా పిండి అనేది నానుతుందండి, అప్పుడు వంటలు చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు పరమాన్నం ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఇక్కడ నేను ఇందులో బెల్లం వేసే ప్రాసెస్ అనేది వీడియో డిలీట్ అయిపోయిందండి, ఆల్రెడీ బెల్లం వేసేసాను అనమాట. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇందులోకి జీడిపప్పులు కిస్మిస్లు కూడా దోరగా వేయించుకోవాలండి. దానికోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుని ఈ విధంగా దోరగా అయితే వేయించుకోవాలి.
కలిపి పక్కన పెట్టుకున్న ఈ పిండిని తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుని అప్పుడు చేతికి వెన్న రాసుకుని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి. మరి పెద్దవి కాకుండా చిన్న చిన్న ఉండలండి, వెన్న ముద్దలు కదా మనం చేసేది, అందుకని వెన్న ముద్దల సైజులో చిన్న చిన్నగా చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో ఉండలు చేసుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా కూడా ఉండలుగా చేసుకోవాలండి. చూడండి, ఉండలైతే రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆల్రెడీ ఆయిల్ అయితే పెట్టే ఉంచాను అనమాట. ఇలా కాగుతుందని చెప్పి ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి చొప్పున ఈ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, ఎందుకంటే లోపల పిండి ఉంటుంది కదా, పిండి వేగడానికి టైం పడుతుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల కూడా చక్కగా ఉడుకుతుందండి. ఇక ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అంతేనండి, వెన్న ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇక మూడవ రకం ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అటుకులతో స్వీట్ తయారు చేస్తున్నానండి. ఒక బౌల్ అయితే తీసుకుని ఇందులోకి 2 కప్పుల అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్ని కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ అటుకులన్నీ కూడా తడిచే విధంగా కలుపుకోవాలండి. మొత్తం అటుకులన్నీ కూడా తడవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వీటిని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులోకి 2 కప్పులు అటుకులు తీసుకున్నాం కదండి, ఒక 1/2 కప్పు వరకు బెల్లం అయితే తీసుకోవాలండి. ఈ బెల్లంలో 1/2 కప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగే వరకు కూడా వేడి చేసుకోవాలండి. కొద్దిగా బెల్లం కరిగితే చాలండి, అంత పెద్ద ఎక్కువగా అయితే పాకం రానివ్వకూడదు. ఈ వాటర్లో బెల్లం కరగగానే ఇందులో 1-2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని ఇందులో 1 1/2 టీ స్పూన్ వరకు కూడా యాలకుల పౌడర్ వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం నానబెట్టి పక్కన ఉంచిన అటుకుల్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. అంతే, అటుకుల స్వీట్ రెడీ అన్నమాట. ఇప్పుడు ఇందులో కిస్మిస్లు, జీడిపప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చిన్ని కృష్ణయ్యకి ఇష్టమైన 3 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయండి. వెన్న ముద్దలు, పరమాన్నం, అలాగే అటుకులతో స్వీటు, ఆవు పాలు. ఇక ఇవి మా అమ్మాయికైతే పూజలోకి అందించేస్తాను. ఇక మా అమ్మాయి అయితే పూజ చక్కగా కంప్లీట్ చేసేసుకుందండి. మా అమ్మాయి కృష్ణుని భక్తురాలండి, చాలా ఎక్కువగా కృష్ణుడిని ఆరాధిస్తూ ఉంటుందన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేయండి.